14-19 మధ్య ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో చేశామంటే చేసి చెప్పుకోవడానికి అన్నట్టు ఏదో ఎక్కడో పల్లెల్లో ఉన్న ఎక్కడో 20 ఎకరాల స్థలం ఇచ్చేసి పేరు దానికి ఎక్కడ ఎక్కడ ఏదో అయిన వల్ల ఎక్కడో పెట్టారు అన్ని ముళ్ళకంపల ప్రాంతం. అసలు అది నో మ్యాన్స్ ల్యాండ్ నో వేర్ ల్యాండ్ అన్నట్టు ఎక్కడికి అక్కడికి ఎట్లా పోవాలి తెలియని దగ్గర ఒకటేదో నేను చేశాననే చెప్పి అనౌన్స్ చేసి అది కూడా ఏం ప్రయత్నం కూడా చేయకుండా ఆయన వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు బాగా కోవిడ్ పీక్లో ఉన్న దశలో కూడా అనుకున్న తర్వాత కూడా మొదలు పెట్టించి ఈ ఏడాది మనం పూర్తి చేస్తున్నాం. పూర్తి చేసి రాష్ట్రానికి కానుకగా దేశానికి కానుకగా ఇవ్వబోతున్నాం. ఇది ఘనత. అది ఎక్కడ విజయవాడ నడిబొడ్డున ఇంత పెద్ద 20 ఎకరాల ప్రాంతం దానికి ఇచ్చి ఇంత ధారాళమైన లేదా క్షణం కూడా ఆలోచించి కూడా డెసిషన్ తీసుకున్న ముఖ్యమంత్రి కానీ నాయకుడు కానీ కూడా ఎవరు ఉండరు. ఎందుకంటే దీని మీద చాలా లెక్కలు వేసుకునే వాళ్ళు ఉంటారు, ఇంకో రకంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఇంతకంటే ఆయన కీర్తించడానికి అంబేద్కర్ గారిని ఆయన స్మృతిని ఎప్పటికప్పుడు చెప్పుకోవడానికి ఆయన ఎంత గర్వకారణమో చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారిలాగా ఒక వ్యక్తిగా ఒక నాయకుడిగా ఒక పార్టీ అధినేతగా ఒక ప్రభుత్వ అధినేతగా ఇలాంటి నిర్ణయం తీసుకోగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటారని ఎవరైనా నేను అనుకోను. నాట్ మానిటరీగా దీని వాల్యూ గురించి కాదు, ఆయనకు అంబేద్కర్కు ఏ మన హృదయాల్లో ఏ స్థానం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ హృదయంలో ఏ స్థానం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి హృదయంలో ఏ స్థానం ఉంది అని చెప్పడానికి గుర్తుగా ఆయన ఈ నిర్ణయం తీసుకోగలిగారు. అండ్ అది ఈరోజు సాక్షాత్కారం కాబోతుంది, దేశానికే గర్వకారణంగా ఉండబోతున్నది.